కృపను బట్టి సేవా జీవితము మహా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి సేవను మరి ప్రారంభం చేయాలి. ఈ సేవ చేయాలంటే వాస్తవానికి మనం సరిపోయిన వాళ్ళం కాదు. ఈ సేవా జీవితము మన వల్ల కూడా కానిటువంటి విషయం. ఎందుకంటే ఈ సేవ చేసేటువంటి గొప్ప ఆధిక్యత ఎవరికో దేవాతి దేవుడు మహామహులకి, గొప్పవాళ్ళకి, జ్ఞానులకి, తెలివిగలిగిన వాళ్ళకి, యథార్థవంతులకు, నీతిమంతులకు, పరిశుద్ధులకు ఇవ్వాల్సినటువంటి సేవ. ఈ పరిచర్య వాస్తవానికి ఇప్పుడే కాదు, నేను ఇప్పటికైనా చెప్పగలను, మనం చేయగలిగినటువంటి సేవ కాదు. ఎందుకంటే మహాదేవుని సేవ చేయాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, అంతేకాకుండా దేవుని యొక్క కృప కూడా కావాలి. ఆ సేవ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మరి దరిదాపు ఈ 33 నుంచి 35 సంవత్సరాలు ఈ సేవ పరిచర్యలో ఎన్నో అవరోధాలు, సముద్రపు అలల కంటే మించినటువంటి శోధనలు, మరి అనేక ఎరుకులు, ఇబ్బందులు, వీటన్నిటినీ సరిచూడటానికి దేవుడు కృప చూపించారు. అందుకని ఈ సేవ వాస్తవానికి సేవ యొక్క విలువేంటో మా యొక్క వంశంలో, మా పితరుల వంశంలో కానీ ఇలా సేవ చేసినటువంటి వారు కూడా ఎవరూ లేరు. ప్రభు సేవ చేసిన వాళ్ళు లేరు. అందరూ కూడా ఉద్యోగస్తులే, టీచర్స్, ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్లే చూసాం తప్ప ఈ దేవుని యొక్క పరిచర్య సేవ చేయటం అంటే అది మరి దేవాతి దేవుడు ఆ మహాదేవుడు మాకు ఎందుకు ఇచ్చాడో తెలియదు, కానీ ప్రజలు ఇది గుర్తిస్తే బాగుండు. ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు వేడుక అంటే నేను ఎక్కువగా ఆశపడేది ఏంటంటే, ఇంక ఈ ప్రాంతంలో చర్చి ఉన్నా చర్చికి రానటువంటి ప్రజలు మిగిలిపోతూ ఉన్నారు. అయినా సరే ఇది నాకు తీరని లోటే. ఎప్పుడైతే నేను సంతోషంగా పుట్టినరోజు ఎప్పుడు చేసుకుంటానంటే, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ప్రభువు దగ్గరికి వస్తారో అప్పుడే నేను నిజమైన పుట్టినరోజు చేసుకున్నంత ఆనందము, ఆ సంతోషం కలుగుతుంది. ఇది పొందుకున్న వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎవరు పట్టించుకుంటారు ఈ రోజున, ఎవరికి వాళ్ళు ఏమైనా తెలియదు. ఇదివరకు ఒక కాలువ, ఆ వ్యక్తి సముద్రంలో లేకపోతే నదిలో, కాలువలో, చెరువులో కొట్టుకుపోతుంటే ఏ వ్యక్తి అయినా సరే వెంటనే వెళ్ళి ప్రాణానికి తెగించి ఆ వ్యక్తిని కాపాడేవాడు. రాను రాను కుల జాడ్యం ఎక్కువైపోయి, మత జాడ్యం ఎక్కువైపోయి మనిషి చనిపోతున్నా కూడా పక్క వ్యక్తి నలిగి నశించిపోతూ పాడైపోతున్నా కూడా పట్టించుకోలేనటువంటి రోజులు. ఇలాంటి రోజుల్లో ఈ సేవ చేయటం అంటే చాలా కష్టమైన పని. ఎవడెట్టిపోతే మాకేంటి, ఎవడే విధంగా జీవితం జీవిస్తే మాకేంటి అనుకుంటే ప్రాబ్లం ఏమి లేదు. కానీ ఈ రోజున అలా ఉంది సమాజం, ఎవరి గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ మహాదేవుడు ఇట్టి సేవా పరిచర్య ప్రభు మాకు అనుగ్రహించాడు. ఆ దేవాతి దేవుడికి మేమిప్పుడు రుణపడే ఉంటాం. ఎందుకంటే ఆయన వల్ల మేమందరం, కుటుంబం అంతా కూడా కేవలం దేవుడి వల్ల మేము బ్రతుకుతున్నాం. ఆయనే కృప చూపిస్తున్నాడు. ఏ రోజున ఏ ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేయి చాపి మేము బ్రతకలేకపోతున్నాం, మాకు పేద స్థితి వచ్చింది, మాకు లోటుగా ఉంది, మాకు ఎవరైనా సహాయం చేస్తారా అని ఏనాడు ఎదురు చూడలే. మా ప్రభు దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని శోధనలు వచ్చినా ఆ మహాదేవుడే మమ్మల్ని క్షేమంగా కాపాడుతూ వచ్చాడు. ఆ గొప్ప దేవుడికి ఎల్లప్పుడూ మేము రుణపడే ఉంటాం. ఇలాంటి పుట్టినరోజులు అంటే అంతే కాదు, కానీ పుట్టినరోజు ఎందుకు సంతోషం అంటే, ఏదో ఈరోజు దేవాతి దేవుడు బ్రతికించాడు గనక, ఆ గొప్ప దేవుడి వల్ల మనం క్షేమంగా ఉన్నాం గనక, ఈ పుట్టినరోజు అనేది చేసుకోవటం అనేది ఆనవాయితే. కానీ ఇంతకంటే ఎక్కువగా ఈ గ్రామంలో ఇంకా ప్రభువుని ఎరగినటువంటి ముస్లింస్ చాలామంది ఉన్నారు, ప్రభువుని ఎరగినటువంటి అన్యజనులు చాలామంది ఉన్నారు, ఆ ప్రభువుని ఎరగినటువంటి మత చాందవస్తులు చాలామంది ఉన్నారు. వారందరూ ప్రభువు దగ్గరికి వచ్చి నిజమైన లోకరక్షకుడు, నా కొరకు, మా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన మహనీయుడు, 2023 సంవత్సరాల క్రితం ప్రపంచానికి మధ్యలో సిలువలో వేలాడిన యేసు ప్రభు అని తెలుసుకున్న నాడు నిజంగా 1000 కాదు 100 పుట్టినరోజులు చేసుకున్నంత ఆనందం కలుగుతుంది.
అట్లాగే ఈ యొక్క 16వ తారీఖున మరి మా తల్లి భూమి మీద మమ్మలను కని ఆ దేవుని దయ వల్ల మళ్ళా దేవుడి కృపను బట్టి ఈ రీతిగా మేము బ్రతకడానికి ఆయన సేవా విధానం చేయాలంటే ఇది మా వల్ల కాని పరిస్థితి. ఇప్పుడే కాదు నేను ఎప్పుడైనా చెప్పగలను, ఇది సేవ మేము చేయలేనటువంటి శ్రేష్టమైన సేవ, అయినా మా వల్ల కాని పరిస్థితి. అయినా దేవాతి దేవుడు ఉచితంగా ఇది సేవ ఇచ్చారు. దేవాతి దేవుని యొక్క మహాకృప మాకు తోడుకుండాలి. మరి పిల్లలు కూడా దేవుని యొక్క సన్నిధిలో దేవుని పరిచర్యలో కొనసాగుతున్నారు. రాష్ట్ర గారు అలాగే కుమారులు వాళ్ళు అలాగే మనవడు సంఘస్థులందరూ కూడా హృదయపూర్వక వందనాలు. ఇట్టి అవకాశం కలుగుచేసిన పిల్లలకి మనస్ఫూర్తిగా దేవాతి దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను పుట్టిన దినమందు మీ అందరి కొరకు క్షేమంగా ప్రార్థన చేయడానికి దేవుడు ఉంచాడని మేము మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్థన చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఒక మాట చెప్పాలి, మనమే లేకపోతే ఎన్నో ఆత్మలు ఇక్కడ అగ్నికి ఆహుతయ్యాయి. ఇది ప్రజలు ఏనాడు తెలుసుకోలేదు. వీరి కొరకు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము, 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాము, వీళ్ళకి కావలసినవన్నీ సమకూర్చు పెడుతున్నాం, ఉచితంగా సువార్త ప్రకటిస్తున్నాం. అయినా దీన్ని ఉపయోగించుకోలేని అభాగ్యులే అని చెప్పవచ్చు. ఉపయోగించుకోవాలంటే ఎవరుండాలి, ఎవరు రావాలి, ఎవరు మోస్తారు వీళ్ళ కోసం? అలాంటి అవకాశం ఉపయోగించుకున్న వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. రాబోయే కాలంలో మరింతగా ఈ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నా పుట్టినరోజు శుభ సందర్భంగా ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలున్న ప్రతి ఒక్క జాతిని, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాజ్యములో ఆయన వచ్చినప్పుడు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు అగ్ని అనే నరకానికి ఆహుతి కాకుండా ఉండాలని దేవాతి దేవుడే ప్రతి ఒక్కరికి శాంతి సమాధానము అనుగ్రహించాలని కోరుకుంటే నేను ఈ మాట ముగిస్తూ మిమ్మల్ని అందరూ దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవాతి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. నీకే వందనం, నన్ను ప్రేమించిన సంవత్సరములు శోధనకి తప్పించండి. ఎందు చేతన మీ రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం మీరైనారుతండి. ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయము,
సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్యలకును సంఘానికి సంఘ విడులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మీరు నమ్మిన ప్రతి భక్తులకును ప్రతి విశ్వాసికును ప్రభావించకమే తల్లిదండ్రులకు ముస్లిం సహోదరులకు కూడా ప్రతి ఒక్కరికి సందర్భంగా మాకు మా కుటుంబానికి ఆ బిడ్డలకును సంఘస్థులకు అలాగే పసిపిల్లలకు యవనస్తులు వృద్ధులు ప్రతి ఒక్కరికి సదాకాలం నీ కృపతోడేండి కాపాడను గాక. ఆమేన్. యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును.